Hi friends, I am Shravani. Welcome to my channel, mixedpickle. Em chestunnarandi andru ela unnaru? Nenu ee roju video lo hair evarikaithe palchaga undo alage evarikaithe hair ekkuva fall avutundo alanti vallaki kachithanga meeku 3 months lo result chustarandi alanti hair pack ni nenu ee roju chuvinchabothunnanu. ఆ హెయిర్ ప్యాక్ నేను ఈరోజు వేసుకుంటున్నాను కాబట్టి మీకు అలానే చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ చాలా చాలా పవర్ఫుల్ అండి. కేరళ వాళ్ళు యూజ్ చేసే హెయిర్ ప్యాక్ ఇది. వాళ్ళు అంత బాగా దీన్ని యూజ్ చేయడం వల్లే వాళ్ళ హెయిర్ అంత ఒత్తుగా ఉంటుంది, పలుచగా లేకుండా. ఎక్కువ కాలం వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. వాళ్ళ వయసు ఎంత పైబడినా కూడా వాళ్ళ హెయిర్ ఎప్పుడు ఒత్తుగానే ఉంటుందండి. డెఫినెట్గా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని మీరు 5 డేస్ వన్స్ ట్రై చేస్తే సరిపోతుందండి. ఎవ్రీ 5 డేస్ వన్స్ మీరు 3 మంత్స్ వరకు కనుక యూజ్ చేసినట్లయితే మీకు సూపర్ రిజల్ట్ ఉంటుందండి. ఏది హెయిర్కి పెట్టుకోవాలన్నా కూడా మినిమం మీరు 3 మంత్స్ ఖచ్చితంగా వాడాలన్నమాట. అలా వాడినట్లయితేనే మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది, రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని కంప్లీట్గా కుదుళ్ళ నుంచి హెయిర్ టిప్స్ వరకు కూడా మీరు కంప్లీట్గా అప్లై చేసుకోండి. మీకున్న హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ మోతాదులో మీరు తీసుకోవచ్చు. 5 రోజులకు ఒక్కసారి యూజ్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నాక ఏదైనా మైల్డ్ షాంపూతో మాత్రమే హెడ్ బాత్ చేయండి. లేదు ఇంకా షాంపూ కూడా యూజ్ చేయము అనేవాళ్ళు షీకాకాయ పౌడర్ కానీ, లేదు అంటే ప్యూర్గా కుంకుడుకాయ పౌడర్ కానీ వేసుకొని మీరు హెడ్ బాత్ చేసినట్లయితే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మరి ఆ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా మెంతులు వేసుకొని అందులోకి 1 హాఫ్ కప్ కర్డ్ వేసి నానబెట్టుకోవాలండి. మెంతుల వల్ల మనకి థిక్ హెయిర్ రావడానికి కానీ, తల మీద డాండ్రఫ్ ఉంటే వెంటనే తొలగిపోవడానికి కానీ, తలలో ఉన్న దురదను నివారించడానికి కానీ మెంతులు ఎంతగానో తోడ్పడతాయండి. ఎప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నా కూడా పెద్దవాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, మెంతుల్ని తలకు పెట్టుకోమని. ఇందులో పెరుగు వేసి గంటపాటు నానబెట్టుకోవాలండి. పెరుగు వల్ల మనకి స్కాల్ప్కి కావాల్సిన తేమ అంది హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండేలాగా కాపాడుతుందన్నమాట. ఈ పెరుగులో మెంతులు వేసేసి ఒకసారి కలుపుకునేసేసి దీన్ని మూత పెట్టి గంటపాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఈ మెంతులన్నింటినీ కూడా పెరుగుతో పాటు మిక్సీ జార్లోకి వేసేసుకునేసేసి ఇందులో వేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అండి. 1 బీట్రూట్ తీసుకుంటున్నాను. మామూలుగా ఎక్కువ హెయిర్ ఉన్నట్లయితే మీడియం సైజ్ ఉన్న బీట్రూట్ని 2 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 బీట్రూట్ తీసుకున్నాను నా హెయిర్కి. బీట్రూట్ వల్ల మనకి ఏంటంటే తల మీద డెడ్ స్కిన్ ఉన్నట్లయితే మనకి హెయిర్ ఫాల్ ఎప్పుడు అవుతూనే ఉంటుందండి, డెడ్ స్కిన్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల. దీనివల్ల ఏమైపోతుందంటే బీట్రూట్ జ్యూస్ వల్ల మనకి స్కాల్ప్ అనేది క్లీన్ అయిపోతుందండి, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మాయిశ్చరైజ్ అవుతుందన్నమాట. హెయిర్కి వెరీ ఎఫెక్టివ్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మన హెయిర్ గ్రోత్ని 2x ప్రమోట్ చేయడానికి ది బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది బీట్రూట్ అండి. మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పెరుగు వేసాం కాబట్టి అసలు మెంతులు చాలా తొందరగా మెదిగిపోతాయన్నమాట. ఈ క్రీమ్ని మిక్సీ జార్లో నుంచి 1 కప్లోకి తీసుకోవాలి. ఇందులోకి 5 నుంచి 6 స్పూన్ల దాకా అలోవెరా జెల్ తీసుకోవాలండి. అలోవెరా జెల్లో ఉన్న వైటమిన్ ఏ, సి మరియు ఈ వైటమిన్స్ అనేవి హెల్దీ హెయిర్ గ్రోత్ని పెంచుతాయండి. అలాగే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అంతా కంప్లీట్గా తొలగిపోయి హెయిర్ అంతా కూడా చాలా షైనింగ్గా మారుతుందన్నమాట. సో చూడండి, తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్వే. ఇలాంటివి వాడడం వల్ల మన హెయిర్ అనేది ఎంతో బలంగా తయారవుతుందన్నమాట. ఇలాంటివి మనం రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మనం కెమికల్స్ ఉన్న ఏ ఆయిల్స్ కానీ, హెయిర్ గ్రోత్ని పెంచే ఏ షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ, క్రీమ్స్ కానీ ఏవి వాడాల్సిన అవసరమే లేదన్నమాట. సో 5 నుంచి 6 స్పూన్ల దాకా అలోవెరా జెల్ తీసుకున్న తర్వాత మనకి చివరి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూను ఆమ్లా పౌడర్ అండి. ఆమ్లాని హెయిర్కి ఒక వండర్ ఫ్రూట్ అని చెప్తారు, సూపర్ ఫుడ్ అని కూడా చెప్తారండి. హెయిర్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి, హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేయడానికి, హెయిర్కి చాలా చాలా హెల్దీ గ్రోత్ ఇవ్వడానికి ఎంతగానో పనిచేస్తుందండి ఆమ్లా అనేది. సో అందుకే డెఫినెట్గా ఆమ్లాని తినమంటారు, అలాగే హెయిర్కి పౌడర్ రూపంలో కూడా పెట్టమని చెప్తుంటారు. అంతే అండి, ఈ అన్నిటినీ కూడా బాగా కలిపేసుకునేసేసి మీకు గనక కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపించినట్లయితే కొద్దిగా కర్డ్ని యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇప్పుడు నేను కలిపిన ఇంగ్రీడియంట్ కన్సిస్టెన్సీ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
మరీ చిక్కగా కానీ మరీ రన్నీగా కానీ ఉండకుండా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, ఈ క్రీమ్ని కంప్లీట్గా మన హెయిర్ కుదుళ్ళ నుంచి టిప్స్ వరకు కంప్లీట్గా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హెయిర్ ప్యాక్స్ ఎంత పవర్ఫుల్ వేస్తామో మనం తినే ఫుడ్ కూడా అంతే పోషకాలు కలిగినదై ఉండాలన్నమాట. సో కంప్లీట్గా హెల్దీ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి. దానికి తోడు ఇలా హెయిర్ ప్యాక్స్ వేసామంటే మన హెయిర్ అనేది చాలా బలంగా తయారవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అందర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.